అది క్లియర్. అప్పుడు కాపుల్లోని అన్ని వర్గాల్ని ఒక్కటి చేయాలన్నటువంటి తపన రంగాల వచ్చింది. అది తను స్టేట్ లెవెల్ లీడర్ అవుతున్నాడు అన్నటువంటి కాన్సెప్టే అతని మర్డర్కి పురుగు చేసింది. ఎవరు బట్ మరి అట్లాంటి రంగా కొడుకు ఏమన్నాడు, ఫస్ట్ ఏమో మా నాన్నని చంపారన్న, తర్వాత ఏమో దానికి ఇన్ను చంద్రబాబుకి సంబంధం లేదన్నట్టు. వాళ్ళ ఆవిడ రంగా సొంత భార్య, కట్టుకున్న భార్య, మొదటేమో శపథం చేసిన ఆవిడ, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరింది. ఇంకేముంది అక్కడ రాజకీయం అంటే, నాయకులు కులాలని వాడుకుంటారు తప్పించి కుల పెచ్చతో నాయకులు పక్కకి పోతే నాశనం అనడానికి సాక్ష్యం అది. ప్రజలు దాని వలన లక్ష కోట్ల రూపాయలకు పైబడిన ఆస్తి ఆ రోజుల్లో దోపిడీకి గురైంది. సామాన్యులు దోపిడీకి గురయ్యారు, మధ్యతరగతి సర్వనాశనం అయిపోయారు, చిరు వ్యాపారులు చంకనాగిపోయారు, కోటీశ్వరులైనటువంటి వాళ్ళు కూడా రోడ్డును పడ్డారు, పాపర్లుగా అయిపోయారు, బడాబడా వ్యాపార సంస్థలు రోడ్డును పడ్డాయి. అంత దరిద్రం తయారైంది కులపెచ్చతో పెరిగినటువంటి ఘర్షణ వాతావరణం. ప్రజలు ఇప్పుడు అది కోరుకోవట్లా, ఆంధ్ర ప్రజలు కులం అనేటువంటిది నాయకుడికి వెన్నుదన్నుగా ఉంటుంది కానీ కొట్టుకు సావాలని కోరుకోవట్లా. మళ్ళీ ఒకప్పటి రంగా నెహ్రూల గొడవలు రావాలని కోరుకోవట్లా, లేదా కమ్మా కాపు రెడ్డి కాపు గొడవలు రావాలని కోరుకోవట్లా. అది ఆనాటు గవర్నమెంట్ కళాశాలల విద్యార్థులు, గవర్నమెంట్ స్కూళ్ళ విద్యార్థుల్ని వెంటేసుకు తిరిగినటువంటి వర్గం ఒకటి.